हेलो फ्रेंड्स, वेलकम टू मा परिचय। नीन मी माधुरी। एला उन्नारंडी अंदरू? मीरु गनुक ना चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, शेर चेयंडी, लाइक चेयंडी, तप्पकुंडा कामेंट चेयंडी। वेड़वेड़गा ई रोजु मिरपकाय बज्जीलु एला चेयालो चूसेद्दाम। चाला चल्लगा मारिंदि कदंडी वातावरणं। अयिते ई रोजु रेसिपी लास्ट वरकु चूडंडि। ओक चिन्न ट्विस्ट तो ओकटि चेसानु नेनु। मीकु नच्चुतुंदो नच्चदो मरी कामेंट चेयंडि तप्पकुंडा। सो लोपल बज्जी लोपल स्टफिंग कोसम नेनु तीसुकुन्न इंग्रीडियंट्स जस्ट ओक 4-5 पल्लीलु वेपिनवि, नुव्वुलु वेपिनवि, साल्ट्, शनगपिंडि कोंचेमु। इदि नेनु प्रिपेर चेसुकुंटानंडि चिंतपंडु गुज्जु एप्पुडु कर्रीस लोकि वाटिकि यूज चेयडं कोसम अनि चेप्पि। सो अदि लेकपोते चिंतपंडुनि मेत्तगा वाटर्लो नानबेट्टि दानि गुज्जु तीसुकोवच्चु। పుట్నాల పప్పు తీసుకున్నాను, వాము, ఈ అన్నిటిని ఒకసారి మిక్సీ వేసేద్దాము. దాని ఎవరి కన్సిస్టెన్సీకి వాళ్ళు ఇష్టపడినట్టుగా మిక్సీ వేసుకోండి. నేనైతే ఇంత కన్సిస్టెన్సీలో మిక్సీ వేశాను. కొంచెం కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. ఫస్ట్ ఇలాంటి మిర్చి ఒకటి తీసుకుందాము. బజ్జీ మిర్చి వేరే ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. అది తీసుకొని జస్ట్ చిన్న అదే లాస్ట్ వరకు ఘాట్లాగా స్లిట్ చేసుకుందాము. లాస్ట్ తొడుమని కూడా కొంచెం ముందు దాన్ని కట్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అది కట్ చేసేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేద్దాం. ఎందుకంటే గింజలే కదండి కారం ఉండేది. బాగా ఇష్టపడే వాళ్ళు ఉంచుకోవచ్చు, పిల్లలు కూడా తింటారనుకున్నప్పుడు తీసేసేయండి. దీంట్లో స్టఫింగ్ పెట్టేద్దాము. నేను ఇందాక మిక్సీ వేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, అది ఇది స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన అలా ఉండేటట్టుగా చూసుకోండి. మనము దీనికోసం పిండి కలుపుతాం కదా, పిండి కూడా ఒక 20 మినిట్స్ అలా నానేటట్టుగా చూసుకోండి. సో మనం ఇప్పుడు దానికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఒక కప్పు శనగపిండికి జస్ట్ ఒక 2-3 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకున్నాను. వాము, ది సాల్ట్, వాటరు, కొంచెం తినే సోడా అంటారు కదా, అది బేకింగ్ సోడా అనమాట, అది తీసుకున్నాను. ఒక బౌల్, మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ శనగపిండి వేసాను. దానిలో ఒక 2-3 టీ స్పూన్స్ బియ్యపిండి వేసాను. నెక్స్ట్ బేకింగ్ సోడా, తినే సోడా అంటారు కదా, అది వంట సోడా అని కూడా అంటారు కదా. సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. వాము వేసాను. సో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ మిక్స్ చేసుకుందాము, తర్వాత వాటర్ కలుపుదాము. ఎక్కడా కూడా ఇవి లేకుండా, గట్టి గట్టిగా లేకుండా ఫస్ట్ పిండి జల్లించుకుంటే ఆ ప్రాబ్లం రాదు మనకి. ఎక్కడా కూడా గట్టిగా అవ్వకుండా మొత్తం అంతా బ్యాటర్ చాలా లూజ్గా కలిసిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి, దేనికైనా కానీ అలా పట్టుకుని ఉండేటట్టుగా. దాంట్లో కొంచెం ఆయిల్ కలుపుతున్నాను ఇప్పుడు. ఆయిల్ కలిపి అది కూడా మిక్స్ చేసేసేది. ఇది ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టేద్దామండి. తర్వాత ఆయిల్ తీసుకొని కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత మీకు తెలుసు కదా మిర్చి దానిలో వేసేసి రాస్తూ ఆయిల్లో వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం మంచిగా కాగిన తర్వాత ఇది చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది ఇది కుక్ చేయడానికి.
పచ్చిమిర్చిలు వేసిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఉందాము. అయితే నేను మీకు చెప్పాను కదా ఒక ట్విస్ట్ ఇక్కడ చేశానని చెప్పి, అంటే మీకు నచ్చుతుందో లేదో కానీ ఎందుకో నాకు అలా ప్రయోగం చేయాలనిపించింది. ఒక ఫ్రెండ్ ఉన్నారు స్వాతి అని, ఆ ఫ్రెండ్ చేస్తూ ఉంటే చూశాను నేను ఇది. తను చల్లమిరపకాయలు పెట్టినప్పుడు అవి ఉంటాయి కదా ఊరమిరపకాయలు అంటారు, అవి పెట్టేటప్పుడు తనతో బజ్జీలు వేయడం చూశాను నేను. సరే అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా ఎండు, అదే ఊరమిరపకాయ అనేది ఉంటుంది కదా, ఊరికే దాంతో ట్రై చేస్తే ఎట్లా వస్తుందా, ఎందుకంటే అందరికీ మిర్చి దొరకాలి ఆ టైంలో తినాలనిపించినప్పుడు అని రూల్ లేదు కదా. సో ఓకే ఊరికే అలా ట్రై చేద్దామని చెప్పి నేను ఒకటి వేసాను. నేను ఖచ్చితంగా అంటే ఈ టేస్ట్ దానికి వస్తుందని అయితే మీకు చెప్పలేను, కానీ ఏదో మమా అనిపించాలంటే మాత్రం ఓకే పర్వాలేదు బాగానే ఉంది, ట్రై చేయొచ్చు ఊరికే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడన్నా అలా అనిపించినప్పుడు తినాలనిపించినప్పుడు. కానీ ఈ మిర్చి బజ్జి టేస్ట్ అయితే మనకి మామూలుగా మిర్చి బజ్జి టేస్ట్ అయితే అది ఖచ్చితంగా రాదండి, జస్ట్ ఏదో తమాషాగా సరదాగా ఉంటుందని చేశాను ఇది నేను. సో మన మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది కదా, ఫస్ట్ మనం మామూలుగా మిరపకాయతో వేసిన బజ్జీలు చూద్దాము. దాన్ని జస్ట్ కట్ చేసి స్లిట్ చేసి మధ్యలో కొత్తిమీర, ఇవి ఎక్కడైనా చూసే ఉంటారు మీరు విజయవాడలో అయితే తప్పకుండా చూసి ఉంటారు ఇట్లాగా కొత్తిమీర ఉల్లిపాయలు ఇలా పెట్టివ్వడం. ఇవి వచ్చేసి నేను ఊరు మిరపకాయలతో వేసిన బజ్జీలు అండి. సో దీని లోపల ఇలా వచ్చింది చూడండి, తింటే టేస్ట్ అదొక టేస్ట్ అదొకటి డిఫరెంట్గా ఉంది. పర్వాలేదు కొంచెం ఎప్పుడైనా చేసుకోవచ్చు అనిపించింది. సో ఈ రెండు రెసిపీలు ఒకటే బ్యాటర్తో మనం చేసిన ఈ రెండు రెసిపీలు ఎలా వచ్చినాయో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మాధురి, థ్యాంక్ యూ.